మల్లాగుల్లవారు రెడ్డిగా ఉండాలి. ఆ తదుపరి నాగయ్య గారు ఎం రామాంజనేయులు పిఆర్పల్లి వారి చేత రెడ్డిగా ఉండాలి. మహాసంగ్రామంలో డ్రాలో మూడవ నంబర్ అండి బీఎంరెడ్డి లవణ కుమార్ రెడ్డి గారు. తాటిచెర్ల గ్రామం, అనంతపురం రూరల్ మండలం, అనంతపురం జిల్లా. బండ ముందరు బాటు టచ్ తీయాల, టచ్ అయిన తర్వాతనే రాడ్డు తీసి రాడ్డు వేయాల. మొదటి రౌండ్ పూర్తి చేసుకోవడం జరిగింది. భీమిరెడ్డి లవణ కుమార్ రెడ్డి గారు ఎట్ల కింద 300 అడుగుల దూరాన్ని నిమిషం 25 సెకండ్లు పూర్తి చేస్తాయి. నిమిషం 25 సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి చేత అయినటువంటి అఖిల చిదంబరెడ్డి గారు ఎట్ల చేత కన్నా 37 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. మొదటి రౌండ్ లోనే జరగబోయే పోటీకి 5 బహుమతులు ఇల్లవా. Thank you.
పూర్తి చేసుకోవడం జరిగింది. భీమిరెడ్డి లవణ్ కుమార్ రెడ్డి గారు ఎదుట 900 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 20 సెకండ్లు పూర్తి చేస్తాయి. అగ్ని చిదంబరెడ్డి గారు ఎట్ల చేతకన్నా ఈ కింద 3వ రౌండ్ లో 1:15 ముందంజలో ఉన్నాయి. అగ్గిలి చిదంబరెడ్డి గారు ఎట్ల చేతకన్నా 4వ రౌండ్లో 4:16 ముందంజలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె పడుతూ చచ్చిపోతున్నారు. బాగా చప్పట్లు బాగా కొట్టాలే, కాల్చిన మధ్యాహ్నం 4 వేసుకున్నాలే. మల్లికార్జున రెడ్డి చెప్తారు పాపం నా చింపలు ఆయన. కట్ట నాది ఎక్కడ పోతుందని చూసి చెప్తున్నాడు ఆయన. Thank you.
పూర్తి చేస్తాయి. ఏడవ రౌండ్ జన్మించినటువంటి యొక్క జాతి ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు జిల్లా సర్వణి అనే గ్రామంలో జన్మించినటువంటి ఈ యొక్క జాతి. ఆ యొక్క సర్వణి అనే గ్రామంలో 1962 సంవత్సరంలో మన బ్రిజిల్ దేశస్థులు ఆనాడు 34,000 రూపాయలకు ఒక ఆంబోతిని వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ సైతంగా అబ్బరపడింది. కానీ ఈ రోజు గత 2000 సంవత్సరంలో ఈ యొక్క జాతి ఒంగోలు జాతి మన ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది. ఈ యొక్క జాతి అంతరించిపోతున్న సమయంలో 2001 సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జాతి సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి కొప్పుల శివనాథ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ఆయన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో 2001 సంవత్సరంలో ఆనాడు మహానంది పుణ్యక్షేత్రంలో 2001 మరలా మనం ఈ జాతిని కాపాడాలా. ఈ యొక్క జాతి మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు, మన భారతదేశానికే కాదు, ప్రపంచ స్థాయిలో ఈ యొక్క జాతి మనకు పేరు తెచ్చింది. ఈ రోజు బ్రిజిల్ దేశస్థులు ఒక్కొక్క రైతు దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 5000 పైనే ఒక్కొక్క రైతు దగ్గర ఈ యొక్క జాతి వారు పోషిస్తున్నారు. ఎందుకు అనగా ఈ రోజు మన ఆ రోజు మోసపోయినటువంటి వ్యవహారమును ఆ రోజు 1964 సంవత్సరం మోసం జరిగింది. ఆనాడు ఈ యొక్క మోసం జరగడానికి ఆనాడు ప్రభుత్వం అంజయ్ గారు ఉన్నప్పుడు అప్పుడు మనము శమన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారు శమన్ తీసుకువెళ్ళి ఆ యొక్క జాతిని మనము వ్యవసాయానికి మరియు ఈ యొక్క జాతి ఆకాశం కానివ్వండి, శక్తి కానివ్వండి, చూడడానికి కానివ్వండి, అదేవిధంగా మనం ఈ రోజు అంతరించిపోకుండా మరలా ఆ రోజు 2002 సంవత్సరంలో కేవలం అనంతపురం జిల్లాలో
ఐదు జాతలు ఆరు జతలు మాత్రమే ఉండేది. కడప జిల్లాలో 10 జతలు మాత్రమే ఉండేది. కర్నూలు జిల్లాలో 5 జతలు మాత్రమే ఉండేది. ఈ రోజు మనము కర్నూలు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, వైఎస్ఆర్ కడప జిల్లా కానివ్వండి, నెల్లూరు జిల్లా కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లా కానీ వేల ఈ యొక్క మండలాకు పొట్టేలో ఎద్దులు మన రైతులు పోషిస్తున్నారు. ఈ యొక్క జాతిని మనం కాపాడాలని దృఢ సంకల్పంలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని పల్లె పిల్లన ఏ కార్యక్రమం నిర్వహించినా ఏమి సందడి జరగాలన్నా రైతు సంబరాలు జరగాలనే